हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल मन इंडिया आड़पड़ो फ्रेंड्स। ईरोज नैन मल्ली यूट्यूब संबंधी सजेशन अच्छे चुप्तन प्लीज मल्ली मल्ली चुप्तना मेरेमुद्दू बट इध चाल मुख्यमंट एम लेदी चानल तालूका प्रोफैल अनेडू मार्चुद्ध एंकंटे प्रोफैल मारीे चानल मारपोन एंकंटे प्रती नोटिफिकेशन वस्तुई कदा नोटिफिकेशन अटोर फर् एग्जापल ना नोटिफिकेशन एपू चूस ब्लैक अंड वैट वस्तु मन इंट आड़पड़ी फस्ट प्रोफैल ने गुर्तपटी तरवा मैं चानल नेम अला अला मैंपेटन अंदकन चपे इपू मन इंट आड़पड़ो चानल ना मन इंट टिप्स मन इंट वंटी इलाग चाला उ मन इंट की संबंधी फस्टी तरवा वाल नेम्स एदोस अनेतूर मन इंटी मनम కొట్టగానే వేరే వేరే ఛానల్స్ సౌందర్య మూవీ ఇలా అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట। అయితే మీరు ఏంటంటే చేస్తారు ఎప్పుడూ కూడాను ప్రొఫైల్ అనేది మార్చదు। ఒక ఇప్పుడైనా సరే మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా ఒక ఫోటో ఏదైనా సెట్ చేసుకోండి, మీరు కనిపించేలాగే చూడండి, ఓకేనా? ప్రొఫైల్ మారిపోతే మీ ఛానలే మారిపోయినట్టు। నేను ఇంతకన్నా మరి ఎక్కువగా చెప్పలేను, ఇదివరకు చెప్పాను ఎందుకంటే నేను చిన్న మిస్టేక్ అయ్యింది ఈ మధ్య। నాకు ఎక్కువగా ఏంటి అమ్మ ఈ మధ్య నాకు మెసేజ్ చేస్తుంది కామెంట్ బాక్స్ తన కామెంట్స్ ఉంటనే నేను వెళ్ళి చూడటం అవ్వట్లేదు। ఇప్పటికి 3-4 డేస్ నుంచి తన మెసేజ్లు వస్తున్నాయని వెళ్ళి చూస్తే ఆల్రెడీ నాకు తెలిసిన ఛానలే అమ్మది। అందుకని చెప్పి ప్రొఫైల్స్ అనేది ఎప్పుడు మార్చదు ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్కి సంబంధించింది। వేలల్లో నోటిఫికేషన్స్ మనకు అలా వస్తూనే ఉన్నాయి, ఎలాగా గుర్తుపెట్టుకునేది? అంతమందిలో మనల్ని గుర్తించేలా ఉండాలంటే మన ప్రొఫైలే మెయిన్ తెలుసా? అందుకని చెప్పి మీరు ఇలా చేయండి అని చెప్పినట్టుగా ఇప్పుడు చూడండి, మ్యాడ్లీ డిష్ అక్క ఉంది, తను చక్కగా తన ప్రొఫైల్ కనిపించి ప్రొఫైల్ పెట్టింది అనమాట। అక్క మీకోసం చెప్తున్నాను మ్యాడ్లీ డిష్ అనమాట ఈ ఛానల్, ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేయండి। అక్క వాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉంటారు, ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకున్నంటే మన ఫ్యామిలీ మెంబర్లకే అయిపోతారనమాట। తప్పకుండా మీరంతా అక్క ఛానల్కి సపోర్ట్ చేయండి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు। ఇంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోతో పాటు నేను మా కపిల గౌ కోసం, అసలు కపిల గౌకి సంబంధించి తన డీటెయిల్స్ చిన్న చిన్న ఉన్నాయి, అంటే ఆ కథ ఒకటి ఉంది అది నేను చెప్తాను, కపిలని కూడా చూపిస్తాను। ప్లీజ్ ఫ్రెండ్స్ మీరంతా సపోర్ట్ చేయండి, కపిలకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను మా గోశాలకు వెళ్ళాను, నాతో పాటు మీరు చూసేయండి మా గోవుల్ని। ఫ్రెండ్స్, నేను ఈరోజు గోశాలకు వెళ్ళగానే లక్ష్మీ గోవుకి కపిల గోవుకి తెలిసిపోయింది అన్నమాట, నన్ను చూడగానే ఇంకా లక్ష్మీ తల్లి వచ్చేస్తుంది, ఈ రెండు ఆవులు వచ్చేస్తుందని కపిలకి కోపం వచ్చి వెనక నుంచి లక్ష్మికి కొట్టిందండి, కోపడ్డాను కూడా। వాటి అల్లరంతా నేను సైలెంట్లో అందుకే పెట్టలేదు, కొంచెం నేను వాటి అల్లరి కూడా నేను ఎలా కోపడ్డాను అనేది కూడా ఇందులో ఉంటుంది, వినండి। అయితే కపిల గౌకి సంబంధించి కథ నేను ఈరోజు చెప్పబోతున్నానండి। అసలు కపిల గౌని ఎందుకు మనం దాన ఇస్తాం, ప్రత్యేకించి కపిల గౌకి ఏంటి అసలు స్పెషాలిటీ ఏంటి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను। పూర్వ అంట ధర్మరాజు తన తండ్రి భీష్ముని వద్దకు వెళ్ళి, తండ్రి కపిల గౌకి ఎందుకు ఆ పేరు వచ్చింది, అసలు ప్రత్యేకించి కపిల గౌ విశిష్టత ఏంటి అని అడిగారంట। అప్పుడు ధర్మరాజా, నువ్వు మంచి ప్రశ్నే నన్ను అడిగావని చెప్పి భీష్ముడు తన ధర్మరాజుకి మెచ్చుకున్నారంట। అయితే కథ నేను చెప్తాను పూర్తిగా విను అని చెప్పి చెప్పారంట। పూర్వం దేవుళ్ళకి స్వర్గంలో ఉన్న దేవతలందరికీ ఆకలి వేసింది, ఆకలి వేయగానే పాపం వీరంతా వెళ్ళి బ్రహ్మదేవునికి చెప్పుకున్నారంట। అప్పుడు బ్రహ్మదేవుడు అమృతాన్ని ఇచ్చారంట, ఆ అమృతాన్ని తాగుతూ ఉండగా ఆ సువాసనికి కామధేనువు పుట్టిందంట, ఆ కామధేనువు పుట్టగానే ఆ కామధేనువుతో పాటు మరికొన్ని గోవులు పుట్టాయంట, ఇవన్నీ ఒకరోజు హిమాలయాలలో విహరించసాగాయంట। ఇలా విహరిస్తూ ఉండగా ఒకరోజు
ఒక గోవేమో చిన్న లేగదూడ వెళ్ళి తన తల్లి దగ్గర పాలు తాగిందంట. పాలు తాగుతుండగా ఆ పాల తాలూక నురగ వెళ్ళి శివుని తల మీద పడిందంట. శివుడు తపస్సు భంగమైందంట. శివుడికి వెంటనే కోపం వచ్చి ఇంగిలి నా మీద పడింది అని చెప్పి నా తపస్సు భగ్నం చేసిందని చెప్పి కోపం వచ్చి తన మూడో కన్ను తెరుచుకున్నారంట. తెరవగానే ఆ వేడికి ఆ అక్కడ ఉన్న గోవులన్నీ ఎర్రగా మారిపోయాయంట. ఆ ఎర్రగా మారిపోయి పాపం భయంతో చల్లా చెదురుగా వెళ్ళిపోయి భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాయంట. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు వెంటనే శివుని దగ్గరికి వచ్చి, శివ, ఎందుకు తండ్రి నీకంత ఆగ్రహం? నిత్యం నీ తల మీద చంద్రుని ఉంచావు. చంద్రుడు నిత్యం నిరంతరం కూడా నీకు అమృతాన్ని చిందిస్తూనే ఉన్నారు కదా స్వామి. మరి గోవు పాలు కూడా అమృతంతో సమానం కదా. మరి ఎందుకు స్వామి మీరు ఇలాగా ఈ గోవుల్ని శపించారు అని చెప్పి అన్నారంట. అంటూ ఆ శివుణ్ణి చల్లార్చి తర్వాత ఆ కోపాన్ని తగ్గించుకుని ఆ తర్వాత శివుడికి ఒక ఎద్దుని ఇచ్చారంట. ఆ ఎద్దును వెంటనే శివుడు తీసుకుని ఆ తన వాహనంగా మార్చుకున్నారంట. అతనే నందీశ్వరుడు అన్నమాట. అయితే ఆ ఎద్దును వాహనంగా మార్చుకొని కోపం అది తగ్గించుకున్న తర్వాత అప్పుడు ఈ గోవుల సంగతి ఏంటి అని బ్రహ్మదేవుని అడగగానే, ఇవి ప్రత్యేకించి విశిష్టమైన గోవులుగా పేరొందుతాయి, వీటికి కపిల అనే పేరుని పెడుతున్నానని చెప్పి శివుడు వీటికి కపిల గోవుగా మార్చారంట. అంతేకాదు ఇలాంటి గోవుని గనక మనం దాని ఇచ్చామంటే వాళ్ళకి ఎంతో పుణ్యం అని చెప్పి వరాన్ని కూడా ఇచ్చారట. అంతటి మంచి మహిమ గల విశిష్టత గల గోవే ఈ కపిల గోవు అన్నమాట. ఇది నా దగ్గర ఉండడం, మా కుటుంబంలో ఉండడం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందా? ఎవరైనా దానం ఇవ్వాలనుకుంటే ప్రత్యేకించి ఈ కపిల గోవుని దానం ఇవ్వండి, చాలా అంటే చాలా మంచిదంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చిందా? కపిల బంగారు ఓస్ ఓ దోస్, ఎందుకు అలాగా ఎందుకు అలాగా ఇటు దాదా కపిల దాయి దాయ్ చూపించు, నీ జ్యువెలరీ చూపించు, నీ జ్యువెలరీ చూపించు. ఇదొకటి ఇదొకటి కదా.